రంగారెడ్డి బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లో అవిశ్వాస ముసలం కొనసాగుతూనే ఉంది. పలువురు కార్పొరేటర్లు క్యాంపులోనే ఉంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలతోనే క్యాంపు రాజకీయం నడుస్తోంది. కార్పొరేటర్లు కూడా క్యాంపుల్లోనే ఉంటున్నారు. అయితే క్యాంపులో ఉన్న 16 మంది కార్పొరేటర్లు మాత్రం అవిశ్వాసం నెగ్గి చూపిస్తామంటూ సవాల్ చేస్తున్నారు. కాంగ్రెస్ చేస్తున్న క్యాంపు రాజకీయంతో బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ హస్తగతం చేసుకునే ఛాన్స్ ఉంది. మేయర్ మహేందర్ గౌడ్కు వ్యతిరేకంగా 27 రోజులుగా క్యాంపు రాజకీయం నడుస్తోంది. క్యాంపు నుంచి బయటకు వచ్చిన కార్పొరేటర్కు 1 కోటి రూపాయల బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నేరుగా రంగంలోకి దిగారు. 16 మంది కార్పొరేటర్లు మేయర్ మహేందర్ గౌడ్కు అండగా నిలిచేది లేదంటున్నారు. ఏకపక్ష నిర్ణయాలు, పలు అవినీతి పనులు చేస్తూ కార్పొరేటర్లను చిన్నచూపు చూస్తున్నారని వాపోతున్నారు.